संवसाल मिलिटरी एंपिक विधाना कोसागे पद्धति नागरू संवर शार्ट सर्विस पिल जीवाल आड़क मोडी गारी नीलकृष्ण द्रोणी की व्यतिरेक मरी రైతు వ్యతిరేక చట్టాలు పెట్టి దాన్ని క్షమాపణ చెప్పి తీసుకున్నాడు వెనక తీసుకున్నాడు ఇది కూడా వెనక తీసుకోవాలని మేము కోరుతున్నాము మరియు ఆ రామే రాజేష్ గారి యొక్క కుటుంబానికి వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగము మరి 50 లక్షల కూడా ఏకరీతిగా ప్రకటించాలని మేము టీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం మరియు ఈ పిల్లలను మొన్న ఇంటర్ సెలెక్ట్ అయినటువంటి మిలిటరీ సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరికీ కూడా ఎందుకంటే 4 సంవత్సరాల ఇప్పటికే వాళ్ళను కాలయాపన చేసుకుంటూ వివిధ ఇంటర్వ్యూల పేరుతోటి ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ఈ మోడీ గవర్నమెంట్ వాళ్ళను ఉద్యోగంలో తీసుకోవాలి షార్ట్ సర్వీస్ అనేది వెంటనే రద్దుపరచాలి మిలిటరీ పాత విధానాన్ని కొనసాగించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ తరపున గాని నర్సంపేట టౌన్ పార్టీ తరపున గాని డిమాండ్ చేస్తున్నాం మరియు ఈ బందుకు సంపూర్ణమైనటువంటి మద్దతు నర్సంపేట అన్ని వర్గాల నుంచి కూడా కొనసాగింది మరి ఈ మద్దతు ఈ బందును కొనసాగించాల్సిందిగా యథా విధంగా కొనసాగించాల్సిందిగా వ్యాపార వర్గాలందరినీ కోరుతున్నాం ఈ సంపూర్ణ మద్దతు మా సోషనరెడ్డి గారి నాయకత్వంలో ఈ బందును పాటించడమని తెలియజేసుకుంటూ జై తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ దళాలు అక్కడ జరుగుతున్నటువంటి ఘటన అక్కడ యథార్థమైనటువంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల దుర్ఘటన జరుగుతున్న క్రమం లోపల వాళ్ళు జరిగినటువంటి ఘటన అది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఈ విధంగా దూషించడం అది దుశ్చర్య ఇట్లాంటి సమయం లోపల అందరూ కలిసికట్టుగా ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి ఈ షార్ట్ సర్వీస్ను రద్దుపరిచేందుకు అందరూ ఐక్యతగా ఉండి సాధించాలి తప్పితే ఒకరి మీద ఒకరు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లడం ఇది పిరికిపంద చర్య వాళ్ళది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఈ విధంగా తెలియపరుస్తున్నాను జై